రాష్ట్రం విడిపోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలోని పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుడిని కూడా నియమించిన టీటీడీపీ శాసనసభాపక్ష కార్యాలయాన్ని మాత్రం ఏపీ అసెంబ్లీ భవనంలో కొనసాగించడం చర్చనీయాంశం అవుతోంది. టీటీడీఎల్పీ కార్యాలయం కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన ఆఫీసును ఖాళీగానే ఉంచారు. రాష్ట్ర విభజనతో అధికారుల దగ్గర నుంచి కార్యాలయాల వరకు అన్నిటిని విభజించేస్తున్నారు. చివరికి అసెంబ్లీ భవనాలను కూడా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు విభజించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలకు అసెంబ్లీలో గదులను కేటాయించారు. పార్టీలన్నీ శాసనసభాపక్ష కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కావలసిన సదుపాయాలను కల్పించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాల దగ్గర హడావుడి కనిపిస్తోంది. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభాపక్ష కార్యాలయం మాత్రం తెరుచుకోవట్లేదు. బీజేపీ కార్యాలయం సమీపంలోనే టీటీడీపీకి గదిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. నెలలు గడిచినా ఈ కార్యాలయాన్ని ప్రారంభించలేదు టీటీడీపీ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ ఆ కార్యాలయం మూసివేసే ఉంటోంది. మరి టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటున్నారన్న డౌట్స్ రావచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ టీడీపీ ఎల్పీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక అసెంబ్లీ భవనంలో ప్రత్యేక కార్యాలయం కేటాయించినా టీడీపీ ఎమ్మెల్యేలు ఆఫీసును తెరవకపోవడం హాట్ టాపిక్. వీళ్ళు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా అట్లే ఉంది. కూర్చునేదేమో ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ ఆఫీసులా, ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ ఆఫీసులో కూర్చుంటున్నారు. మనం జాగిచ్చిన వాళ్ళకు తెలంగాణలో తెలంగాణకు కేటాయించబడిన స్థలంలో టీడీపీకి స్థలం ఇచ్చినాం, ఇది మాకు వద్దు, మేము అలాగే కూర్చుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ ఆఫీసులనే కూర్చున్నారు, అంతర్లకే కూర్చున్నారని మేము అనుకున్నాం. కానీ 2-3 రోజులకెళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కేటాయించబడినటువంటి స్థలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క అనుమతితో ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించిన ఛాంబర్లలో కూర్చుంటారు. అంటే మీరు కూర్చునేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రుల ఛాంబర్లలో, ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీలో మీరు కూర్చునేది అక్కడనే, మీరు మాట్లాడేది అక్కడనే, కానీ ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలే కావాలి. ప్రభుత్వం తమకు కేటాయించిన గదిని తీసుకునేందుకు టీటీడీపీ ఎమ్మెల్యేలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. గది బాగాలేదని, వాస్తు కూడా సరిగ్గా లేదు అన్న కారణాలతో అటువైపు కూడా వెళ్లట్లేదు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ఏపీ టీడీపీ కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. రూము వాస్తు బాగోలేదని కారణాలు చెప్తున్నా ఇందుకు వేరే కారణాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలా, లేకపోతే తెలంగాణ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యేక కార్యాలయంలో ఉండాలా అన్నదానిపై టీటీడీపీ అగ్రనేతలంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారని సమాచారం. అందుకే టీడీపీ కేటాయించిన కార్యాలయానికి ఇంకా రిబ్బన్ కట్ చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఎర్రబెల్లి రేవంత్ బృందం మల్లగులాలు పడుతోందట. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేనని చర్చించేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు.